నా పేరు కొండ బాబుజమ్మ. మూడు తరాలు ఉన్నాం అండి. ఈ ఊరు కూడా ప్రతి అనుమానం రాలేదు. ఇవాళ ఉన్న బలంగా వెళ్ళిపోమంటున్నారు. నేను ఆడే లేదండి. నేను ముసలి దాన్ని నేను ఏం చేసేది? నా కొంటానికి కారణం లేదు. కనీసం చూపెట్టారన్న చోటు నాకు అక్కర్లేదండి. నా ఇల్లు నా చూసి నేను పోయిన దాకా నాకు కాదు. దయచేసి దండం పెట్టుకుంటున్నాను. ఉన్నదాన్ని పడగొట్టి పారేమని అంటున్నారండి. అదేమంటే పోలీసులు అంటున్నారు. మంగళగిరి మండలం నిర్మల్ గ్రామంలో ఉంటున్నాం మేము. తంటే రోడ్ దగ్గర మహాలక్ష్మి చెట్టు సెంటర్ లో ఉంటున్నాము. ఇది మేము మా తాత వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి ఉంటున్న ఇల్లు. ఇది సడన్ గా అప్పుడు వితౌట్ ఎనీ నోటీస్ ఇల్లు తీసేయమని ఇచ్చారు. అదే ఇంటి ఏమీ లేకుండా జనాలు పంపించారు తీసేయమని. కానీ ఆ ఇల్లు మాత్రం ఎవరికి మేము అద్దెకి ఇవ్వలేదు. మా బ్రదరే ఉంటున్నాడు ఆ ఇంట్లో కూడా. ఇక్కడ ఒక ముసలామే ఉంటది. ఆమె ఎవరి దగ్గర ఉండడానికి కూడా ఇష్టపడదు. బట్ ఎప్పటి నుంచి ఉంటుంది ఇల్లు కాబట్టి ఆమె ఇప్పుడు ఈ లాస్ట్ టైమ్ లో తీసేయమంటాం కూడా కరెక్ట్ కాదు. సారీ, మీరంతగా ఏమైనా డౌట్ ఏమైనా ఉంటే వచ్చి ఒక వెరిఫికేషన్ చేసుకోవడానికి కూడా రండి. ఈ ఆర్చ్ కడతామని చెప్తున్నారు. ఆర్చ్ కి ఈ ఇల్లు తీసేయడం కరెక్టా కాదా న్యాయం పరంగా వచ్చి మాట్లాడని చూసి వెరిఫికేషన్ చేసిన తర్వాత తీసేయడం కరెక్ట్. ఏది లేకుండా ఒక్క ముసలాం ఉన్నప్పుడు జనాలు పంపించేసి తీసేయమని చెప్తున్నారు. అది ఎంతవరకు న్యాయమో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వచ్చి ఇల్లు కూర్చడం కక్షపూర్వక రాజకీయాలు. ఇవన్నీ కేవలం చేస్తుంది కక్షపూర్వక రాజకీయాలు. ఇవన్నీ ఆమె కట్టుకోవాలా? ఆర్చి కట్టుకోవాలా? కట్టుకోవచ్చుకోవాలా? ఆ ఇల్లు కోరవటం ఏమి